రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని లారీల్లో జిల్లా నుండి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. తాజాగా భీమడోలు మండలం కైకవరం నుంచి జంగారెడ్డిగూడెం వైపు రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా ద్వారకా తిరుమల వద్ద పోలీసులు అడ్డుకుని లారీలో తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ద్వారకా తిరుమల పోలీసులు. ఎంతకాలం చేసావు మొత్తం? నెల్లూరు జిల్లాలో టీచర్